ఓం నమో నారాయణాయ నమశివాయ. మన నిన్న సీతాదేవి తన మరిది లక్ష్మణుడిని వెళ్ళి రాముడి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో చూసి క్షేమంగా ఇద్దరు రండి అని చెప్పి పంపించింది మాట్లాడుతుంది. ఇక ఈరోజు డిస్కషన్లకు వెళ్లే ముందు ఖచ్చితంగా మన ఈ భారతదేశంలో ఆడవారైనా మగవారైనా జాగ్రత్తగా క్షేమంగా ఉండాలని మనం భావించాలి అంటే అత్యాచార దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉరిశిక్ష పడే విధంగా, అదే మరణశిక్ష పడే విధంగా చట్టంలో మార్పులు తేవాలని కోరుకుంటూ ఉన్నాను. ఇక ఈరోజు కంటిన్యూషన్, మారీచుడు హా లక్ష్మణ హా సీత అని చెప్పేసి అరిచాడు. రాముడికి డౌట్ వచ్చింది, ఏదో జరగబోతుందని. ఈలోపు తన భర్తతో ప్రమాదంలోని అని చెప్పేసి అతను ఎవరు ఏమి ఇచ్చారని చెప్పేసి కూడా ఆలోచన కూడా రాకుండా, తన భర్త యొక్క శక్తి సామర్థ్యాలని ఇమాజిన్ చేసుకోకుండా, లేదు నా భర్తకి ఏదో అయింది నువ్వు వెళ్ళి లక్ష్మణ్ని బలవంతంగా పంపించాను, ఎవరు లేరు సీత ఒక్కతే ఉంది. ఇక వచ్చేసాడు రావణుడు. వచ్చాడు రావణుడు వచ్చేసి ఎలా, సన్యాసి వేషంలో. మరి అక్కడ కూడా ఈమె ఆలోచించాలి కదా, అడవి అసలు ఎవరూ రానటువంటి ఇది, ఇక్కడ ఇతను ఎవరు అసలు, అడవిలో ఏవో దొరుకుతూనే ఉంటాయి, అటువంటి నా దగ్గరికి వచ్చి భిక్ష అడుగుతున్నాడు ఏంటి అని ఈమె ఆలోచించాల. ఆలోచించుకోండి, ఇంకేంటి, భిక్ష వేయడానికి రెడీ అయింది. బట్ లక్ష్మణుడు గీసిన రేఖ ఏదైతే ఉందో అది దాటకూడదు కదా, మీరే లోపలికి రండి అంది. ఆల్రెడీ మనోడు అప్పటికే ట్రై చేశాడు ముందుగానే, ఎలా ఈవెన్ లోపలికి పట్టుకొద్దని వెళ్ళిపోయాడు, బట్ ఆ రేఖ దాటి వెళ్ళలేకపోయాడు. అప్పుడు ఇక పెద్దగా వచ్చాడు భవతి భిక్షాందేహి అని. అప్పుడు లోపల ఉన్నటువంటి ఆమె ఇప్పుడు బయటకు వచ్చింది. అప్పుడు ఇతను అడగటం, ఆమె తీసుకొచ్చి ఇద్దరం అనుకోవటం, అప్పుడు రేఖ దాటి మీరు రాయలాగా వద్దొద్దు అనుకోవటం, అతను వచ్చేసి లేదు రావాల్సిందని అనటం. సో ఇక వచ్చి రాగానే తన నిజస్వరూపం ప్రదర్శించి ఇక అక్కడి నుంచి ఆమెను తీసుకొని వెళ్తాడు. ఇలా వెళ్తున్నట్టు నుమిట్లో ఆకాశంలో ఐ థింక్ అది పుష్ప విమానం, అలా వెళ్తున్న మూమెంట్లోనే ఇక ఈమె ఏం చేసింది మీకు బాగా గుర్తుందా, ఆమె వనవాసానికి వెళ్తున్న మూమెంట్లో ఆమె నగలతో ధరించినదయ్యా చక్కగా ఒక రాణి అన్న వాళ్ళు ఎలా అయితే ఉంటారో అలాగే వెళ్ళింది అని మాట్లాడుకున్నాను. ఆమె దగ్గర ఉన్న నగలు ఉన్నాయే అవి దారిలో వేస్తూ వెళ్తున్నమాట గుర్తుగా. అటువంటి సమయంలోనే జటాయువు, ఈ జటాయువు వచ్చేసి ఒక పక్షి, ఈ జటాయువు వచ్చేసి దశరథుడికి ఫ్రెండ్ అన్నాడు. అంటే సీతాదేవి మామగారికి జటాయు ఫ్రెండ్. ఎప్పుడైతే వీడు లంకకు తీసుకుని పోతూ ఉన్నాడో ఈ జటాయువు గమనించి మొత్తం కూడా అడ్డుకుంటాడు. కానీ ఈ రావణుడు వాడిన కత్తులతో మిగతా దారుణ పాపం జటాయువుని రెక్కల నరికి అది నరికింది అని మొత్తం నేలకొల్లేలా చేస్తాడు. ఇక ఆ తర్వాత రామలక్ష్మణులు పర్ణశాలకు వచ్చారు. ఏముంది, ఏం లేదు, అంతా శూన్యం. సో రాముడికి అర్థమైపోయింది, మారుచుడు ఆ లక్ష్మణ హాసితను అరవటం, లక్ష్మణుడు రావటం, లక్ష్మణుడు వద్దు అంటున్న సరే సీత బలవంతంగా పంపటం, తీరింటికి చూసారు కదా సీతాదేవి లేకపోవటం. సో మొత్తానికి ఏదో జరగడం జరిగిపోయింది అని చెప్పేసి రాముడు పాపం దుఃఖితుడై బాధతో గొప్ప కూలిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది రేపు మాట్లాడుకుంది.